वेलकम बैक टू परमेश्वरीज किचन। मेमो क्याबेज कोफ्ता करी तो मे मुकोचा चाला मंद क्याबेज तीन इष्टपड़ कानी क्याबेज इला कोफ्ता करी चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। असल मन की क्याबेज स्मेल कानी क्याबेज टेस्ट कानी तेलियदु, चाला डिफरेंट गा उंटुंदी, टेस्ट कूडा चाला बागुंटुंदी। ई क्याबेज कोफ्ता करी डिफरेंट स्टाइल्स लो चेस्तू उंटारु। మేము ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా చేయబోతున్నాము. ముందుగా మనం క్యాబేజ్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తగినంత చిన్న పీసెస్లో కట్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత మనం బాల్స్ చేసుకోవడానికి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి. ఒక బౌల్లో వాటర్ పోసి ఈ క్యాబేజ్ అందులో వేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నీరంతా పిండేసి క్యాబేజ్ని మాత్రం తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాము. ఇలా ఉడికించుకున్న క్యాబేజ్ని ఒక గిన్నెలో తీసేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాము. తర్వాత 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, కొంచెం కారం, అలాగే కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసేసి బాగా కలిపేయాలి. ఇలా కలిపేసేటప్పుడు మనం వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం క్యాబేజ్ బాగా ఉడికించేసాం కాబట్టి క్యాబేజ్లో ఉన్న వాటర్ కూడా మనం ఇది కలిపేటప్పుడు వచ్చేస్తుంది. సో మన ఈ మిక్స్చర్ మనకి చక్కగా బాల్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం చూసారు కదా ఇలా బాగా కలిపేస్తున్నాను. ఇలా చక్కగా మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకుందాం. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసిన తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిపోగానే సో ఒక్కొక్కటిగా అందులో వేసేసుకుందాము. డీప్ ఫ్రై చేసేటప్పుడు ముందు ఆయిల్లో వేయగానే వీటిని కదిలించకూడదు, 1 నిమిషం పాటు వాటిని అలాగే కదలకుండా ఉంచాలి. దాని తర్వాత దీన్ని 2 వైపు తిప్పుకొని మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మొత్తం 1-5 నిమిషాల్లో మనకి ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై చేసేసాం కదా, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో తీసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఒక సపరేట్ బౌల్లో గ్రేవీ కోసం రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసి ఇందులో లవంగాలు, గ్రీన్ చిల్లీ వేస్తున్నాము. దీంతోపాటు 2 ఆనియన్స్, 1 టమాటో ఇవి వేసేసి ఫ్రై చేస్తున్నాము. ఈ ఆనియన్స్, టమాటో లైట్గా ఆయిల్లో 1-5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చాలు. ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇలా ఈ ఆనియన్స్, టమాటోస్ ఆరిపోయిన తర్వాత వీటిని మిక్సీలో వేసేసి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసి దాల్చిన చెక్క, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 10 సెకండ్లు ఫ్రై చేసుకుందాం. దీని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిక్స్చర్ కూడా ఇందులో వేసేద్దాము. ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసి 2 నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఈ పేస్ట్ వేసేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, అలాగే 1/2 గ్లాస్ వాటర్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. దీని తర్వాత ఇందాక మనం ఫ్రై చేసుకున్న బాల్స్ కూడా ఇందులో వేసేద్దాము. ఈ కోఫ్తా బాల్స్ కూడా ఇందులో వేసేసిన తర్వాత దీన్ని కవర్ చేసి 5 నిమిషాలు ఉడకబెట్టాలి. దీన్ని కవర్ చేసినప్పుడు ఈ ఆవిరికి ఈ కోఫ్తా బాల్స్ చుట్టూ ఉడికిపోతాయి.
ఒక 5 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి ఈ కోఫ్తా బాల్స్ని రెండో వైపు తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకునే ముందు ఒకసారి టేస్ట్ చూసుకొని అవసరమైతే కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించేసుకుందాము. ఇంకా మనకి కోఫ్తా కర్రీ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీగా చేసేసాం కదా ఈ రెసిపీ, మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీకు క్యాబేజ్ స్మెల్ అస్సలు ఉండదు. అలాగే ఈ రెసిపీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని వెరైటీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.